సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్లలో భద్రతపై అనుమానాలు పెరుగుతున్నాయి. మెట్రో స్టేషన్లపై సైతం దాడులు జరగవచ్చని ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు నిన్న 8 గంటల పాటు మెట్రో సర్వీసులను నిలిపివేశారు. కేవలం కొంతమంది సెక్యూరిటీ సిబ్బందితో తూతూ మంత్రంగా భద్రత చేపట్టడంపై విమర్శలు రేగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నుమానందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనతో ఒక్కసారిగా భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదైతే సికింద్రాబాద్లో జరిగినటువంటి ఘటన తర్వాత ఇటు మెట్రో హైదరాబాద్ మెట్రో అధికారులు సైతం అలర్ట్ అయ్యి దాదాపు 8 గంటల పాటు హైదరాబాద్లో మెట్రో సర్వీసులను బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు మెట్రో రైళ్లలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అసలు మెట్రో స్టేషన్ల దగ్గర ఎలాంటి భద్రత ఉంటుందనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం నేను ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను, మనం ఏబీఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఏదైతే సిటీలో ఉన్నటువంటి మొత్తం కూడా 57 మెట్రో స్టేషన్లో ఎక్కడ చూసుకున్నా కూడా పూర్తిగా భద్రత అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఒక్కో మెట్రో స్టేషన్కి వచ్చేసి కేవలము 5 నుంచి 7 నుంచి 8 మంది వరకు మాత్రమే, అంటే మొత్తానికి ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇక పోలీసుకు సిబ్బంది స్టేట్ పోలీస్కు సంబంధించినటువంటి ఎలాంటి భద్రత అనేది మెట్రో స్టేషన్ల దగ్గర కనిపించదు. ఏదైతే నిన్న జరిగినటువంటి సికింద్రాబాద్ తరహా లాంటి సంఘటనలు మెట్రో స్టేషన్లలో జరిగితే మాత్రం భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు అర్థమవుతుంది చూస్తేనే, అంటే ఇక్కడ చిన్నపాటి సంఘటన జరిగినా కూడా ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఒక సెక్యూరిటీ వ్యవస్థ అనేది సరిగ్గా లేదని చెప్పవచ్చు. కేవలము తూతూ మంత్రంగా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు అప్పగించి కేవలం వారి ద్వారా మాత్రమే ఈ మెట్రోకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ చూస్తూ ఉంటుంది. కేవలం లోపల మాత్రమే, స్టేషన్ లోపల ఏదైతే క్యారిడార్ టికెటింగ్ కౌంటర్ దగ్గర లోపల మాత్రమే మెట్రోకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానిస్టేబుల్స్ కానివ్వండి, హోంగార్డ్స్ కానివ్వండి, ఎవరూ కూడా ఈ మెట్రో స్టేషన్లలో ఉండరు. మరోవైపు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా కేవలం లోపల వరకే ఉంటుంది, లోపల నుంచి బయట మాత్రం ఎక్కడ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ అని మాత్రమే కాదు, అమీర్పేట్ దగ్గర చూసుకున్నా, మియాపూర్, ఇలా ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర చూసుకున్నా కూడా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సీన్, ఇలాంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే ఇదే నేపథ్యంలో నిన్న హెచ్చరికలు ఉన్నాయని, అంటే ముందస్తు అప్రమత్త నేపథ్యంలో నిన్న మెట్రోను దాదాపు 8 గంటల పాటు బంద్ చేశారు. సో ఈ నేపథ్యంలో భారీగా హైదరాబాద్ మెట్రోకు కూడా భారీగానే నష్టం వాటిల్లింది. అంటే ఆదాయం అయితే కొంతవరకు ఆ 8 గంటలు బంద్ చేయడం, పీక్ అవర్స్ కూడా కావడం ఈవినింగ్ టైంలో కూడా. సో ఏదైతే ఈ భద్రతా కారణాలు, భద్రత సరిగ్గా లేకపోవడం కూడా ఈ మెట్రోలో అంటే ఒక కొంత ఆందోళన కలిగించే అంశం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతమంది ప్రయాణికులు రెగ్యులర్గా కూడా మెట్రో ద్వారా తమ తమ గమ్యస్థానాలకు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. 3 క్యారిడార్లో కూడా రెగ్యులర్గా కూడా అంటే ఒక 150 నుంచి 200 సర్వీసులు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్కువగా మెట్రోకి రద్దీ ఉంటుంది. బట్ అలాంటి సమయంలో నిన్న కూడా మనం చూసాము ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన జరిగింది. సో అలాంటి ఘటనలు ఏదైతే సిటీలో నడిబడ్డులో ఉండేటటువంటి మెట్రో స్టేషన్లో జరిగితే మాత్రమే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో ఇకనైనా మెట్రో ఎలాంటి అధికారులు ఏదైతే సిటీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లలో భద్రతను పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లోపల వరకు ప్రతి చోట కూడా వాస్తవానికి గతంలో సెక్యూరిటీ ఉండేది, బట్ ఎక్కడ కూడా ప్రస్తుతం ఆ సెక్యూరిటీ లేదు. కేవలం లోపల టికెటింగ్ దగ్గర, దాని తర్వాత పైకి ఎక్కేటప్పుడు మొత్తానికి ఒక 10 మంది లోపే ఒక్కో మెట్రో స్టేషన్కి సిబ్బంది ఉంటారు. సో మిగిలిన వారందరూ కూడా అంటే పోలీసులు కానివ్వండి, అంటే కానిస్టేబుల్స్ కానివ్వండి, పెట్రోలింగ్ కానివ్వండి, ఏవి కూడా అంటే ఒక నిఘా అనేది ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో మీద లేదని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మెట్రో అనేది ఎంతవరకు సేఫ్ అనేది కూడా హైదరాబాద్ నగర ప్రజల్లోకింత ఆలోచింపజేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి ఎప్పుడు ఏదైతే ఆర్పిఎఫ్ పోలీసులు, రైల్వే పోలీసులు తిరిగేటటువంటి ప్రాంతంలోనే అలాంటి సంఘటన జరిగింది. బట్ ఆందోళనకారులు ఎవరైనా ఎప్పుడు రెగ్యులర్గా సిటీలో నిరసనలు, ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. ఆందోళనకారులు ఇటు మెట్రో వైపు మీద వచ్చేసి ఇలా ఆందోళన చేస్తే మాత్రం ఇటువైపు ఏదైతే మెట్రోలో మాత్రం భారీగా నష్టం వాటిలే ఉంది. సో ఇకనైనా మెట్రో ఎల్ఎన్టీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని భద్రతను పెంచవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని హైదరాబాద్ నగర ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. విడుదల వేణుతో నుమాన్ ఎమిన్ ఆంధ్రజ్యోతి ఎర్రమంజిల్ నుంచి.